నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఒక రిక్వెస్టెడ్ వీడియో అనమాట, అంటే రిక్వెస్టెడ్ వీడియోస్ కూడా అనుకోవచ్చు. సో మన ఫాలోవర్ ప్రవీణ్ టెక్ టిప్స్ ఫాలో అవుతున్నారు, కింద ఒక వీడియోలో కామెంట్ చేసిన అనమాట. 25,000కి పీసీ బిల్ అయితే వీడియో చేసానో, ఆ వీడియో లింక్ ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా. అది ఓన్లీ సింగిల్ టైమ్ అనమాట, సింగిల్ గేమింగ్ ఎడిటింగ్ లేకపోతే స్ట్రీమింగ్ అనమాట, వన్ టైమ్ సిపి అది 25,000 ఉండే, అది కూడా ఏంటి. సో అతను ఏమన్నాడంటే, బ్రో పబ్జి లైవ్ స్ట్రీమింగ్ లో చేయొచ్చా అంటే అందులో కొంచెం ఇబ్బంది అయితే, ఏమో బ్రో అనాలి తమ్ముడు అని తెలియదు. సో అందుకోసం అనేసి ఫ్రెండ్ లాగా అంట. సో అతను పేరు వచ్చేసి హరి రాయల్ 3020 అనమాట. అతను షార్ట్అట్ చేస్తున్నాం మరొకసారి, అతని పేరు హరి రాయల్ 3020. సో అతను రిక్వెస్ట్ చేసిండే పబ్జి చేయొచ్చు అనేసి, దానికోసమని ఈ వీడియో చేస్తున్నాం. సో అట్ ప్రజెంట్ ఆ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే మాది 4 కోర్ 4 థ్రెడ్ ప్రాసెసర్. దాంట్లో 4 కోర్స్ ఏవైతే అది మొత్తం కూడా గేమ్ యూటిలైజ్ చేసేస్తుంది. థ్రెడ్స్ వచ్చేసరికి అయితేనేమో సిపియు ఏమంటే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే అది యూజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు స్ట్రీమింగ్ చేసేటప్పుడు కానీ దేనికైనా సరే ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమని నేను ఈ వీడియో చేస్తాను అనమాట. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లేటెస్ట్ కబెట్స్ రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. సో ఇప్పుడు మీరు అందరూ స్క్రీన్ తీసుకొచ్చి నేను రైజన్ 5 2600 సిపియూ తీసుకొచ్చినప్పుడు ఇది 6 కోర్ 12 థ్రెడ్స్ తో పాటు వస్తుంది అండ్ 3.9 GHz మీద ఉంది, 19 MB క్యాచ్ ఫైవ్ ఉంది, మీరు లేటెస్ట్ సెకండ్ జనరేషన్ 14 నానోమీటర్ టెక్నాలజీతో పాటు వస్తుంది. ఇది ఏంటి, మీరు 3600 అనొచ్చు అన్న రైజన్ 5 3600 ఉంది అంటే కరెంట్లీ అది కొంచెం అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉన్నా సరే కూడా కాస్ట్ ఎక్కువ ఉంది, 18,000 19,000 ఆ రేంజ్ లో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోయినాయి. సో నేను నా రికమెండేషన్ అంటే స్ట్రీమింగ్ కి ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అనమాట. రీజన్ ఏంటంటే 6 కోర్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ 4 కోర్స్ గేమ్ యూజ్ చేసుకున్న, మిగతా 2 కోర్స్ ఏవైతే అవి రికార్డింగ్ కి కూడా పనికొస్తాయి అనమాట, అందుకోసం అనేసి. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుంటే గిగాబైట్ GA320 మదర్ బోర్డ్ ముందు నుంచే నేను రికమెండ్ చేస్తున్నా చాలా మందికి, ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇక్కడ అనమాట, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ కి పైన NVMe స్టోరేజ్ ఉంది. సో ఆ స్టోరేజ్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది కొంచెం పెన్ డ్రైవ్ లాగానే ఉంటుంది, ఇది 500 GB దాకా కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు NVMe స్టోరేజ్ నుంచి బాడీ సిస్టమ్ రన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఏంటంటే ప్రైస్ వచ్చేసి ఎక్కువ, 500 GB వచ్చేసి మీకు 5,000కి వస్తుంది. సో అదొక ప్రాబ్లం అనమాట. సో అందుకోసం మీ ఫ్యూచర్లో ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇట్లా మీరు ఇక్కడ పెట్టుకుని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 RAM స్లాట్స్ వస్తున్నాయి, 16 GB దాకా ఈజీగా స్మూత్గా చేసుకోవచ్చు. 8 GB నా ఒపీనియన్లో ఇనఫ్ గేమింగ్కి అండ్ స్ట్రీమింగ్కి కూడా, పబ్జీ అయితే పర్ఫెక్ట్ అవుతుంది ఇది. తర్వాత మీద 2 స్లాట్స్ ఉన్నాయి, పీసీఐ స్లాట్స్, క్యాప్చర్ కార్డు, ల్యాన్ కార్డ్స్కి అండ్ సౌండ్ కార్డ్స్కి మీద 2 సరిపోతే. ఆఫీస్లో పైన అయితే గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి ఇక్కడ సిపియు పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్కి ఏమొస్తున్నాయంటే 4 USB 3.0 పోర్ట్స్ వస్తున్నాయి, మీద 2 ఏమో 2.0 పోర్ట్స్ వస్తున్నాయి అండ్ HDMI DVI అండ్ VGA పోర్ట్స్, మామూలు కీబోర్డ్ మౌస్ PS2 పోర్ట్స్ వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా మదర్ బోర్డ్ అయితే బెస్ట్ మదర్ బోర్డ్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట, కోర్సర్ నుంచి అనమాట 8 GB వేరియంట్ ఉంది. సో 8 GB అయితే నా ఒపీనియన్ బెస్ట్ అనమాట, ఎందుకంటే మ్యాక్సిమం ర్యామ్ 16 GB అయితే బెటరు, కానీ ఒకవేళ ఇవన్నీ తీసుకునేటప్పుడు ర్యామ్కి కొంచెం పైసలు అయితే ఎక్కువ దాకా అవుతాయి. సో 8 GB ఏమంటారు బెస్ట్ స్పాట్ అనమాట. 4 GB ర్యామ్ వచ్చేసి గేమ్ తీసేసుకుంటుంది, 1 GB మెమరీ తీసేసుకుంటుంది, మిగతా 2 GB వచ్చేసరికి అయితేనేమో ఏమంటారు స్ట్రీమింగ్కి దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే NVMe స్టోరేజ్ గురించి అయితే ఆల్రెడీ మీకు తెలుసు, ఇందాక చూపించిన కదా, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ కూడా అంతే స్పీడ్తో పాటు వస్తుంది, 1 సెకండ్లో మీరు సిస్టమే ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే SSD అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అనొచ్చు మీరు, సో దాని దీనికి డిఫరెన్స్ ఏం లేదు, రెండు కూడా సేమ్ టెక్నాలజీయే. ఏంటంటే అది ఇంకా ఏమంటే దీని దానికి ఒక 10 నుంచి 15 లేకపోతే 20% ఏమంటే స్పీడ్ డిఫరెన్స్ వస్తుంది. సో సేమ్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది, ఎక్కువ ఫరకేం ఉండదు. ఒకవేళ మీకు అది లేకపోతే ఇట్లా NVMe స్లాట్ లేకపోతే మీరు SSD అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెగెట్ బ్యారో కూడా 1 TB హార్డ్ డిస్క్ అనమాట. రీజన్ ఏంటంటే మీరు సాఫ్ట్వేర్స్ గేమ్స్ స్ట్రీమింగ్ అని ఇలా పెట్టుకుంటే ఎక్కువ వాడని మూవీస్ పిక్చర్స్ పర్సనల్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో 1 TB హార్డ్ డిస్క్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇలా పెట్టుకొని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్, ఆబ్వియస్ గా తెలిసింది. సో గ్రాఫిక్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాడో, ఆబ్వియస్ గా గేమ్స్ ఆడేటప్పుడు కంపల్సరీ గ్రాఫిక్ కార్డ్ కావాలి కాబట్టి పబ్జి అయితే గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేస్తుంది. సో అందుకోసం అనేసి ఇది గ్రాఫిక్ కార్డ్ నేను రికమెండ్ చేస్తాను, ఆసూస్ జీటీఎక్స్ 1650 అనమాట. సో ఏంటంటే 4GB వేరియంట్ వస్తుంది, మీకు డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్ అనమాట, కొంచెం కూలింగ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది డ్యూయల్ ఫ్యాన్ కి, పైగా ఇది ఓవర్ క్లాక్ వర్జన్. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఎన్వే కూడర్స్ అని ఉంటాయన్నమాట, అంటే సపరేట్ గా గ్రాఫిక్ కార్డు కూడా అప్లోడ్ కి యూటిలైజ్ చేస్తుంది. అంటే మాక్సిమం స్ట్రీమింగ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటే అవి గ్రాఫిక్ కార్డ్ కోడింగ్ ఏవైతే ఉంటే అవి యూజ్ చేసి కూడా స్ట్రీమింగ్ చేస్తాయి. అంటే ఇప్పుడు 2GB యూజ్ చేస్తుంది అనుకోండి గేమ్, సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన 2GB 1GB యూజ్ చేసి ఆ రికార్డింగ్ ఏదైతే రికార్డింగ్ ని స్ట్రీమ్ చేసేస్తుంది అనమాట. అట్లా మీకు బెనిఫిట్ అవుతుంది 4GB ర్యామ్, సారీ 4GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లై ఇదే ఎందుకు తీసుకున్నా అంటే, మిగతా మామూలుగా మీరు బేసిక్ గేమ్ బేసిక్ వర్క్ కోసం యూజ్ చేస్తలేరు, హెవీ ఎండ్ వర్క్ స్ట్రీమింగ్ కంపల్సరీ 4 అవర్స్ 5 అవర్స్ స్ట్రీమింగ్ మీన్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నా. బేసిక్ పవర్ సప్లైస్ ఉంటాయి కదా, జెబ్రానిక్స్, ఐబాల్, ఇండెక్స్, ఆ పవర్ సప్లైస్ అయితే మీకు 500 కి 600 కి మధ్యలో వచ్చేస్తాయి, 3000 పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే అవి రెగ్యులర్గా యూజ్ చేస్తే 4-5 అవర్స్ రెగ్యులర్గా వాడుతుంటే అవి ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఈ కోర్సర్ వాళ్ళు ఏంటంటే ఖరాబ్ కాదు, విత్ వారంటీ ఉంటుంది అండ్ సర్వీస్ కూడా బాగానే ఉంటుంది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట కోర్సర్ వాళ్ళది కూడా. తర్వాత వీళ్ళకి గోల్డ్ ప్లేటింగ్, అది 80+ బ్రాంజ్ అనే ఏమంటారు యాక్టివేషన్ అనేసి ఉంటాయి. సో వాళ్ళకి కొన్ని టెక్నాలజీస్ కోర్స్ వాళ్ళకి బాగానే ఉంటాయి అనమాట. తర్వాత చూసుకుంటే క్యాబినెట్, క్యాబినెట్ అయితే నేను జస్ట్ ఏంటంటే ఉంది కదా అనేసి రికమెండ్ చేస్తున్నా. మీరు ఏ క్యాబినెట్ అన్నా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, జెబ్రానిక్స్, ఇంటెల్, ఐబాల్ సంబంధించిన క్యాబినెట్స్ ఏ కేటగిరీ అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే క్యాబినెట్ వాడాలి అనేది ఏం లేదు, బడ్జెట్ ఏ తక్కువ వస్తే ఆ క్యాబినెట్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మర్చిపోయిన ఇంకోటి ఏంటంటే ఈ పవర్ సప్లైకి కంపాటబుల్ క్యాబినెట్ అయితే తీసుకోండి, మళ్ళీ అనలేరు అంటారు గుర్తుకో చెప్పేస్తున్నా. ఏంటంటే మెయిన్ పవర్ సప్లై అనమాట, సో పవర్ సప్లైకి కంపాటబుల్గా ఉన్న క్యాబినెట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కీబోర్డ్ అండ్ మౌస్, కీబోర్డ్ అండ్ మౌస్కి అయితే పెద్ద ఫరక్ ఏమి ఉండదు, గేమింగ్ చూసుకుంటారు కాబట్టి బడ్జెట్లో అయితే నేను ఇదే మంచిగా అనిపించింది. ఇది థ్రెడ్ కేబుల్తో, థ్రెడ్ నాట్ కేబుల్తో పాటు వస్తుంది, గోల్డ్ ప్లేట్ యూఎస్బీతో పాటు వస్తుంది అండ్ స్టాండ్తో పాటు వస్తుంది. గేమర్స్కి అయితే కొంచెం ఎత్తు వస్తుంది, దానివల్ల గేమింగ్ అనేది కొంచెం బూస్టింగ్ కూడా అవుతుంది. ఎల్ఈడి బ్యాక్ లైటింగ్ వస్తుంది కాబట్టి లుక్ కూడా బాగుంటుంది, గేమింగ్ ఇంట్లో వాళ్ళు చూస్తున్నప్పుడు కానీ లేకపోతే లైవ్ స్ట్రీమ్లో బ్రేక్ తీసుకొని మీకు కంటెంట్ ఏదైతే ఉందో అది హార్డ్వేర్ చూపించడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది. సో తర్వాత మౌస్ చూసుకుంటే మౌస్ కూడా కొంచెం బాగానే ఉంది, కొంచెం ఆప్టిమస్ ప్రైమ్ ఫేస్ లాగా వస్తుంది ఇది చూసుకోవచ్చు. ఈ రెండు సైడ్లు కన్ను లాగా వచ్చినట్టు మధ్యలో లైట్, కానీ ఆ మధ్యలో తీసుకుంటే ఇది డిపిఐ బటన్ అంటారు, మీరు స్నైపర్ మోడ్ యూజ్ చేసినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది డిపిఐ బటన్ అనమాట. ఓకేనా, లాస్ట్లో చూసుకుంటే మానిటర్ అనమాట. సో మానిటర్ వచ్చేసరికి అయితే బేసిక్గా అందరూ డెల్ తీసుకోవచ్చు కానీ, కానీ ఏంటంటే ఏసర్ నా రికమెండేషన్ అనమాట, ఏంటంటే కొంచెం వాళ్ళ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అనేసి అండ్ 200 నిట్స్తో పాటు వస్తుంది కాబట్టి మీకు విజువలైజేషన్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హరి రాయల్, ఇంకోటి ఏముండగా 3020. అతను కామెంట్కి ఇది ఒక బెస్ట్ పీసీ బిల్డ్ అనేసి నా ఒపీనియన్. సో అతని కోసము ఈ పీసీ బిల్డ్ చేస్తున్నా అనమాట. వన్స్ అగైన్ అతని పేరు షార్ట్ అవుట్ చేస్తున్నా, హరి రాయల్ 3020. బ్రో కంపల్సరీ అయితే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే అయ్యి, పర్టికులర్గా నీకోసం చేస్తున్నావు కాబట్టి. సో ఈ బడ్జెట్ కొంచెం ఎక్కువనే అవుతుంది, అంటే అతను ఏదైతే 25,000 పీసీ బిల్ ఏదైతే చేసిండో దానికంటే ఇది ఒక డబ్బలే అనుకోవాలి, ఆ సిస్టమ్ కంటే కూడా ఇది ఈ పీసీ బిల్ అతనికి దగ్గర 50,000 దాకా కూడా అవుతుంది. ఎందుకంటే ప్రాసెసరు అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే రెండు కలిపితేనే మీకు 30,000 అయిపోతుంది, మిగతా 20,000 లోపల ఈ మిగతా కాంపోనెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, 20,000లో మిగతా కాంపోనెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఓవరాల్గా ఆ పీసీ కంటే డబల్ కాస్ట్ పడుతుంది.
సో అందుకే ఈ చాలా మంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంతనే కాస్ట్ పడుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక టెక్నిక్ ఉంది, ఏమంటారు పీసీ బిల్డ్ కాడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జాంపుల్ చేసుకుంటే ప్రాసెసర్, మదర్ బోర్డ్, ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇవి చేంజ్ చేయరు. స్టోరేజ్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8 MB స్టోరేజ్ తీసుకోకుండా వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఎస్ఎస్డీ ఒకటి తీసేసుకుంటారు. 8 MB స్టోరేజ్ తీసుకోరు, అండ్ సెకండ్ 20 MB ఉంది కదా ఇది తీసుకోరు. జస్ట్ ఏం చేస్తారంటే ఈ 250 GB ఎస్ఎస్డీ ఉంది కదా, ఫస్ట్ వాళ్ళు ఇది తీసుకుంటారు. తర్వాత గ్రాఫిక్ కార్డ్ ఆబ్వియస్గా కంపల్సరీ కావాల్సిన గ్రాఫిక్ కార్డ్ తీసేసుకుంటారు. పవర్ సప్లై అయితే కంపల్సరీ. క్యాబినెట్ కార్డ్ ఏం చేస్తారంటే బేసిక్ లెవెల్ క్యాబినెట్ తీసుకుంటారు కంపల్సరీ కాకుండా. సో బేసిక్ లెవెల్ క్యాబినెట్ తీసుకుంటారు, కూలింగ్ వచ్చేటట్టు మామూలుగా ఏమంటారు సిపిఏ కంపాటబుల్ అయితే తక్కువ అది, అంటే 1500 1600 మధ్యలో క్యాబినెట్ తీసేసుకుంటాం. నెక్స్ట్ ఈ గేమింగ్ సిపి కీబోర్డ్ మౌస్ ఉన్నాయి కదా, దీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది బేసిక్ 200 300 ఉన్న కీబోర్డ్ మౌస్ కాంబోస్ ఉంటాయి కదా కింద చూపించారు. సో మామూలు మీకు ఆఫీస్ తెలిసింది కదా, 200 300 సారీ 400 500 కీబోర్డ్ మౌస్ ఉంటాయి కదా, అది స్టార్టింగ్లో వాడతారనమాట. సో స్టార్టింగ్లో వాడినా కొంచెం ఇంప్రూవ్ అవుతారు. సో మానిటర్స్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత పెద్ద మానిటర్ తీసుకోరు, 16 ఇంచెస్ మానిటర్ తీసుకుంటారు. 16 ఇంచెస్ 15.6 ఇంచెస్ మానిటర్ తీసుకుంటారు. అది మీకు ఇంకా 2000 3000 మధ్యలో వస్తుంది. అది మీకు అక్కడ కొంచెం బెనిఫిట్ అవుతుంది ప్రైస్ కాడ. మీరు అక్కడ ఓవరాల్గా ఒక 10,000 అట్లా సేవ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం పీసీ బిల్ బడ్జెట్ వచ్చేసి 40,000 అవుతుంది. మీరు ఆల్రెడీ మీకు ఆల్రెడీ మానిటర్ ఉందనుకోండి, ఇంకా తక్కువ 30,000 ఏమంటే 35,000 అట్లా బడ్జెట్ పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇది పీసీ బిల్ అనమాట. అండ్ ఒకవేళ మీకు ఈ కంటెంట్ ఏదైతే యూస్ఫుల్ అనిపిస్తే ఇట్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నార్మల్గా అయితే నేను పీసీ పార్ట్స్ తీసుకొచ్చి పీసీ బిల్ అయ్యి చూపిస్తుండే రికార్డ్ చేసుకొని, ఆ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అవుట్ ఆఫ్ స్టాక్స్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మీకు అమెజాన్లోనే చూపిస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా అమెజాన్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఇట్లా కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.